నిమ్మగడ్డ ప్రసాద్ మాటీవీ చైర్మన్గా మనకందరికీ తెలుసు. ఆ మాటీవీని తర్వాత ఆయన స్టార్ కమ్మేశారు. అయితే ఆయన నిమ్మగడ్డ ప్రసాద్కి సంబంధించి మంచి వ్యాపారవేత్త, సంక్షోభంలో ఉన్న సంస్థలను తీసుకుని లాభాల బాట పట్టించి ఆ పైన అమ్మేస్తుంటారు, వెంచర్ క్యాపిటలిస్ట్ అనమాట. ఆయన ఒక చక్కటి ప్లాన్ చేసుకున్నారు అప్పట్లో వ్యాన్ పిక్ కట్టాలని. అయితే అసలు గొడవ అంతా దానికోసం సేకరించిన భూమి, కొనుగోలు చేసిన భూమి, ఈ రెండింటిని తనఖా పెట్టి బ్యాంకుల్లో తీసుకున్నటువంటి 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి సాక్షిలో పెట్టుబడులు పెట్టడంతోనే కాంట్రవర్సీ అయ్యింది. నువ్వు పరిశ్రమ పెట్టడానికి వచ్చినోడు, పరిశ్రమల కోసం డబ్బులు తీసుకున్నోడివి, తీసుకెళ్ళి సాక్షిలో పెట్టడం ఏంటి అన్నటువంటి పాయింటే ప్రధానమైనటువంటి చర్చకొచ్చింది. ఆ తర్వాత వివాదాల్లో పట్టడం, ఆ తర్వాత జగన్ మీద కేసుల్లో భాగంగా తను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం, ఇదంతా చూసాం. ఇప్పుడు ఆ నిమ్మగడ్డ ప్రసాద్ తాజాగా ఏదైతే జగన్ కేసులతో పాటు నిమ్మగడ్డ కేసు కూడా అందులో వన్ ఆఫ్ ద పార్ట్ కానీ జగన్ అక్రమాస్తుల కేసు అన్నటువంటి పాయింట్లు, అలాంటి కాన్సెప్ట్లో తన కేసును కొట్టివేయమంటూ తెలంగాణ హైకోర్టుకు వెళ్తే ఆయన పిటిషన్నే కొట్టివేసింది. తాజాగా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకో, అయితే లోకల్ కోర్టులో సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసుకోమని చెప్పి ఆదేశించింది. కేవలం కేసు పూర్వాపరాల ఆధారంగా డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సిబిఐ నమోదు చేసినటువంటి వాన్ పిక్ మీద అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం తీసుకోవడానికి సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించారు. సిబిఐ నమోదు చేసిన కేసులో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, వాటిని విచారణలోనే తేల్చుకోవాలన్నారు. నిజాయితీగా పెట్టిన పెట్టుబడులను ముడుపులుగా పరిగణించరాదన్న వాదనను విచారణలోనే పరిగణించాల్సి ఉందన్నారు. అవగాహన ఒప్పందం జరిగిన సమయంలో పిటిషనర్ ఉన్నారని సిబిఐ అభియోగ పత్రంలో ఆరోపించారు. దీనికి సంబంధించి క్విట్ ప్రోకోలో ఆయన పాత్ర విచారణలో తేలాల్సి ఉందని న్యాయమూర్తి చెప్పారు. అవగాహన ఒప్పందం ప్రకారం వాన్ పిక్ ప్రాజెక్టు కేటాయింపు జరిగిందని, రాయితీ ఒప్పందం ప్రకారం తన కంపెనీకి భూ కేటాయింపు జరిగిందన్నది నిమ్మగడ్డ వాదన. ఈ రెండు ఒప్పందాల మధ్య భాష్యం చెప్పాలంటే విచారణ జరగాల్సిందే అని స్పష్టం చేశారు. ఆరోపణలు కేవలం వాన్ పిక్ ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలకు పరిమితం కాలేదని, పెట్టుబడుల రూపంలో ముడుపులు చెల్లించడం, జగన్కి చెందిన ఇతర కంపెనీలో పెట్టుబడులు ఉన్నాయని గుర్తు చేశారు. వాన్ పిక్ ప్రాజెక్టు కేటాయింపు, భూ కేటాయింపులు సహజంగా జరిగాయా లేదా కుట్రలో భాగంగానా అన్నది విచారణలో తేలాల్సిందేనని చెప్పి తేల్చి చెప్పారు.